హలో, హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము ఇడ్లీలోకి సైడ్ డిష్ పుట్నాల పప్పు చట్నీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు, దీన్ని గుళ్ళసెనగ పప్పు అని కూడా అంటారు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కూరు, పచ్చి కొబ్బరి లేకపోతే డ్రై కోకోనట్ ఫ్లేక్స్ వాడినా పర్లేదు, నేను అవే వాడాను, 6 పచ్చిమిరపకాయలు, 1 చిన్న అల్లం ముక్క, కొద్దిగా నీళ్ళు, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ నూనె, 3 లేదా 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. 1 మిక్సీ జార్లో పుట్నాల పప్పు, పల్లీలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. వీటిలో వేటిని కూడా వేయించాల్సిన అవసరం లేదు, అన్నీ పచ్చివే వాడుతున్నాము. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకోసారి పల్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. అది కాగాక మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించి చివరగా కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపుని చట్నీ మీద వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన ఇడ్లీ చట్నీ రెడీ. ఇది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది, నిలువ ఉంటే బాగుండదు. ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.